Hi guys, welcome back to my channel Gayatri Snigdha channel. Ivala nenu oka chinna promo pettabothunnan, maybe it is a promo. Actually oka Zoom session chesanu aa person toti, but nenu eppudu Zoom naaku invitation vachi nenu attend avadame gaani nenu eppudu host cheyaledu. అండ్ అక్కడ అటువైపు పర్సన్కి కూడా కొంచెం షూటింగ్ అది రాలేదు చేయడం. సో పాపం నేను పిలవగానే కష్టపడి జూమ్ సెషన్ చేసి అంతా రెడీ చేసుకుని చేశారు కాబట్టి ఈ చిన్న ప్రోమో పెడుతున్నాను. బట్ ఐఎమ్ గోను షూట్ దట్ అగైన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా నేను షూట్ చేసి నేను మళ్ళీ వీడియో పెడతాను. బట్ ఫర్ నౌ ఐఎమ్ గోను పుట్ అ ప్రోమో. ఆ పర్సన్ ఎవరు కాదు, మా పెద్దనాన్న గారు. యాక్చువల్లీ మా ఫాదర్స్ బ్రదర్ అండ్ మై మామ్ ఇన్ లాస్ బ్రదర్. హీఈస్ మిస్టర్ బి కిరణ్ కుమార్. హీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను ఎనీ ఫెస్టివల్కి మా ఆయన కలిసినప్పుడు అండ్ ఫెస్టివల్కి అందరూ రిలేటివ్స్ అందరూ కలిసినప్పుడు ఇంటి డెకరేషన్ కానీ అలాంటి ఐటమ్స్ కానీ ఇంటికి డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్ ఎనీథింగ్ క్రియేటివ్ హీ యూస్ టు బీ ఇన్ ద ఫస్ట్. నాట్ ఓన్లీ హిమ్, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ క్రియేటివ్ బట్ హీ ఈజ్ మోర్, ఐ ఫీల్. సో ఇన్ దిస్ కేస్, ఇన్ దిస్ డెకరేషన్ అండ్ ఆల్, ఐ ఫీల్ హీ ఈజ్ సో క్రియేటివ్. సో ఆ రకంగా నేను అడిగితే పాపం నా కోసం జూమ్ సెషన్ అటెండ్ అయ్యి హీ చాలా అన్నీ రెడీ చేసుకుని పాపం చేయడానికి ట్రై చేశారు బట్ సరిగ్గా రాలేదు. కొంచెం షూటింగ్ అది సరిగ్గా రాలేదు, అటువైపు నుంచి ఆయనకి కూడా సరిగ్గా రాలేదు. అండ్ మేబీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే, షుడ్ ఇంప్రూవ్ మోర్ ఇన్ దిస్ జూమ్ రికార్డింగ్ అండ్ ఆల్. ఫర్ నౌ ఐఎమ్ పోస్టింగ్ అ స్మాల్ వీడియో, బట్ వాట్ ఎవర్ హీ డిడ్, వాట్ ఎవర్ క్రియేటివ్ ఐటమ్స్ హిడ్ ఇట్, ఐఎమ్ పుట్టింగ్ ఆల్ దోస్ ఐటమ్స్ హౌ టు డూ దెమ్ ఇన్ ద డిస్క్రిప్షన్. డోంట్ ఫర్గెట్ టు రీడ్ ద డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్లో నేను ఆయన ఎలా చేశారు ఒక్కొక్కటి ఐటమ్ నేను అవి డిస్క్రిప్షన్లో పెట్టాను. టుడే మనకి ఆ ప్రోమోలో నేను హీ షోడ్ అస్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వాటర్ బాటిల్స్ నుంచి అండ్ వేస్ట్ బ్రూమ్ స్టిక్స్ ఉంటాయి కదా అండ్ డ్రైడ్ స్టెమ్స్ మనకి చెట్ల కింద అలా పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ తీసి అవన్నీ గ్యాదర్ చేసి హీ డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. సో అలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ చేసి చూపించారు, అవి డిస్క్రిప్షన్లో ఎలా చేయాలో నేను పెట్టాను. బట్ డీటెయిల్డ్గా కూడా నేను చూపిస్తాను, బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. బయట సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి ఐ షుడ్ గో దేర్ అండ్ ఐ హ్యావ్ టు షూట్ ఆర్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ టు షూట్ ఇట్ బై దెమ్సెల్వ్స్. అలా ఏదో ఒకటి చేసి చేయాలి. బట్ ఫర్ నౌ ఐఎమ్ పోస్టింగ్ అ స్మాల్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్ టిల్ ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ ద డిస్క్రిప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పెద్దనాన్న గారు. హాయ్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి మాకు. నేను ఈ మనం ఇంట్లో బయట కొనుక్కోనంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా, అవన్నీ కొన్ని ఇంట్లో తయారు చేసిన ఆర్ట్ సంబంధించినవి, ఫ్లవర్ వాజులు, ఇంట్లో వేస్ట్ గా పడేసిన సామాన్ల తోటి ఫ్లవర్ వాజులు, కలర్ పేపర్స్ కొనుక్కుని ఇంట్లో డెకరేషన్లు అండ్ ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి కలర్స్ వేసుకోవడం, వాటికి కలర్ పెయింటింగ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటాను అన్నమాట. ఓ ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఏం చూపించబోతున్నారు చెప్పండి. మీకు వేళ నేను చాలా ఉన్నాయి నాకు చూపించాను, కానీ వేళ ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలనేది, మన ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్, వాటర్ బాటిల్ పడేసిన చీపురు కట్టల పొలాలతోటి వాటితోటి ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను. ఓకే ఓకే, నేను రెడీ, మీరు చూపించండి ఇప్పుడు ఎలా చేయాలో. ఓకే రైట్. చేసేదాన్ని ఏంటంటే, ఇలా ఖాళీ వాటర్ బాటిల్ ఉంది అనుకో, మనం పడేసిన తాగేసి దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను అన్నమాట. డిజైన్ వేసాను, డిజైన్ వేసి నా దగ్గర ఇక్కడ బొమ్మ ఉంటే, గడియారం బొమ్మ ఉంటే గడియారం బొమ్మ పెట్టి రకరకాల కలర్స్ పెయింట్ వేసారు వాటర్ బాటిల్ కి.
ఇది గ్లిటర్ ఉంటుంది కదా, గ్లిటర్ గమ్ గ్లిటర్ రాసి దాని మీద ఏమో ఈ గ్లిటర్స్ పెట్టాను, ఓకే ఈ ఓకే గ్లిటర్ ఓకే ఓకే ఈ గ్లిటర్ అలాగే ఎల్లో గ్లిటర్ ఇలా పెట్టి ఓకే దాన్ని ఆరిపోయిన తర్వాత, ఒక చోట పెట్టుకోవాలి దీన్ని. దీనికి బేస్మెంట్ కోసం బాటిల్ కదా, బాటిల్ నీకు గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే ఇంకేంటంటే ఓకే లోపల ఇసుకనే వేయాలి, లేకపోతే కింద లాగా కొంచెం బేస్మెంట్ ఉన్నది దానికి చేసి రెడీ చేసి పెట్టేసుకోవాలి. బాగా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు దేని స్టిక్ దేనికైనా. చేసి ఫస్ట్ పెయింటింగ్ వేయాలి, ఒక గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాం, గోల్డ్ కలర్ పెయింట్ మెరుస్తూ ఉంటుంది మాట. ఇలాంటిది ఓకే ఫ్యాబ్రిక్ దొరుకుతుంది, కలర్స్ దొరుకుతాయి మాట. 20 రూపీస్ ఉంటుంది బాటిల్ ఒకటి వచ్చి. దానికి ఫస్ట్ వేసి ఈ గ్లూ తోటి ఏంటంటే శుభ్రంగా వీటిని ఎక్కడెక్కడ మనం ఎన్ని కావాలో అన్ని పెట్టుకుని ఒక్కొక్కటి అంటించుకోవాలి. ఆ థర్మోకోల్ ఇప్పుడు బాల్స్ అతికించుకోవడం. ఈ బాల్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతాయి, మార్కెట్ మార్కెట్ లో మనకి 10 రూపీస్ ఇస్తే పెద్ద గోల్డ్ బాల్స్ దొరుకుతాయి. అలాగా వావ్ ఓకే ఓకే యా యా బాల్స్ థర్మోకోల్ బాల్స్ 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 థర్మోకోల్ బాల్స్ తీసుకొచ్చి వీటిని ఇలా వంగిపోయి ఇంకా ఇలాగే ఉండిపోతాయి మాట. ఇవి ఇంకా ఇక్కడ కదలవు. మనం ఎలా పక్కన ప్రెస్ చేసామో ఇట్లా ఇలా ప్రెస్ చేసాం కదా, ఓకే అవి కొమ్మల్లో తయారవడానికి తన చుట్టూ పెట్టి రాత్రంతా ఉంచాలి. రాత్రి చేస్తే పొద్దునేపటికి ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఈ టేబుల్ చేస్తే మనం ఎలా ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో అలా ఆ ఉండిపోతుంది. పుల్లలు తీసుకుని వాటికి థర్మోకోల్ తీసి బాల్స్ ఇదంతా స్టిక్ ఎండిన చేసుకోవాలి. తర్వాత తీసి ఎండిన తర్వాత దీంట్లో చక్కగా ఇలా వేసుకుంటే దీనికి లైట్లు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. సీరియల్ లైట్స్ కొని పెట్టుకోవచ్చు. లైట్లు ఇలా ఇలా చేసుకుంటే చక్కగా అందంగా ఫ్లేవర్ వాజ్ గా ఉంటుంది. ఒక వారగా పెట్టుకుంటే అందంగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఈజీ కూడా మన ఇంట్లో చాలా చేసుకోవడానికి. ఈజీ. మన బాటిల్స్ అన్ని ఇంట్లో బోర్డు పెడతారు, రోజు వాటర్ బాటిల్ కనీసం 5 6 బాటిల్ తీసుకుంటాం. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా చేసుకుని, లేక పెయింట్ వేసుకోవచ్చు, లేదా ఇలా గ్లిటర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే రకరకాల కలర్స్ వేసుకోవచ్చు బాటిల్ కి, ఓకే ఏ విధంగా అయినా చేసుకోవచ్చు మాట. చాలా సో బాగుంది చాలా ఏంటంటే సింపుల్ అండ్ చాలా ఈజీ. మాకు చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. దీపాలు ఉన్నాయి కదా, ఈ దీపాలు దీపాలు తయారు చేసి పేపర్ తోటి కలర్ పేపర్ తోటి కలర్ పేపర్స్ తోటి చేసింది. ఇలాగ మనం వెళ్ళంటే అందంగా చక్కగా తిరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు. వావ్ ఓపికతో చేయాలి, ఓపికతో చేసుకుంటే అందంగా చేసుకొని చక్కగా ఇంట్లో మన టైంకి డెకరేషన్ పని బాగుంటుంది. దీనికి ఎన్ని కావాలంటే అన్ని. నేను ఏంటంటే కొన్ని సింగిల్ చేశాను, కొన్ని ఏమో డబుల్ డబుల్ చేసి ఇలా హ్యాంగింగ్ చేస్తుంటాం మనం. ఒకటి సింగిల్ గా ఉన్నాము, ఇట్లా ఇలాగ గోడ మీద స్టిక్ చేసుకో, గోడ మీద స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే దారం కట్టుకుని గోడ అంతా అట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇట్లా చేసుకోవాలి. చాలా ఇట్లా సింపుల్ పెట్టుకోవచ్చు, అండ్ చాలా తొందరగా అయిపోయింది. సింపుల్ సింపుల్. అలాగే ఇది కూడా రైట్. చెప్పండి ఇప్పుడు బెస్ట్ లైక్ ఆఫ్ షేర్ కమెంట్ ఇవన్నీ చెప్పండి మీరు. నేను చేసింది మీకు అందరికి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. గంట వస్తుంది, గంట గంటను కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ పెద్దాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్తగా ఉంటాయి. ఓకే.